ఇప్పటి యువతరం వాళ్ళు అందానికి కాస్త ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తున్నారు. చాలామంది హైట్ పెరగడం లేదని, తక్కువగా ఉన్నామని బాధపడుతుంటారు. అయితే పెరిగే వయసులో కొన్ని చిట్కాలను పాటిస్తే పొడవుని వేగంగా పెంచుకోవచ్చు. చాలామంది హైట్ని పెంచుకోవడానికి మెడిసిన్స్ని, పౌడర్ల వంటివి ఉపయోగిస్తుంటారు. అవి ఎంతవరకు పొడవును పెంచాయో లేదో కానీ ఇక్కడ తెలుపబోయే చిట్కాలను పాటిస్తే తప్పకుండా పొడవు పెరుగుతారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు పాలల్లో ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని, ఒక టీ స్పూన్ బెల్లం తురుమును, హాఫ్ టీ స్పూన్ మిరియాలను వేసి బాగా మరిగించుకోవాలి. ఈ పాలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు టిష్యూ మాస్లను మెరుగుపరిచి పొడవుని పెంచడానికి చక్కగా పనిచేస్తుంది. ఈ పాలను రోజూ రాత్రికి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా మీరు 2 నుండి 3 నెలల పాటు తీసుకోవడం వల్ల మీ హైట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి చిట్కా. గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొద్దిగా పటిక బెల్లం, హనీ కలుపుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవాలి. ఇలా మీరు రోజూ తీసుకోవడం వల్ల పొడవుని పెంచే టిష్యూలను బిల్డప్ చేయడానికి మరియు మసిల్స్ గ్రోత్కు సహాయపడుతుంది. ఇది ఒక మెడిసిన్లా పనిచేసి మీ హైట్ని పెంచుతుంది. ఇలా మీరు ఈ 2 చిట్కాలను పాటించినా సరే, లేదా ఏదైనా ఒక చిట్కాను పాటించినా మీ హైట్ని పెంచడానికి చక్కగా సహాయపడుతుంది. అలాగే హైట్ని పెంచే ఎక్సర్సైజ్లను అంటే స్విమ్మింగ్, స్విప్పింగ్, ఎత్తుగా ఉండే బార్లను పట్టుకొని వేలాడడం వంటివి రోజు 1 గంట నుంచి 1 గంట వరకు చేయాలి. అలాగే మీ డైలీ డైట్లో పాలు, పెరుగు, అరటి పండ్లను, డ్రై ఫ్రూట్స్, నట్స్, సోయాబీన్ వంటివి మీ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. ఇలా కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పకుండా పొడవు పెరుగుతారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.